చాలు ఉండేది అప్పుడు మా ఊళ్ళో. పిల్లకారు అంటే తాయతందుకు నీళ్ళు లేకుండా ఒక 2 కిలోమీటర్లు పోయి నెత్తి మీద ఎత్తుకొచ్చుకునే వాళ్ళం. చాలా గరీబులం ఉంటాం మేము. అయితే అక్కడ చిన్నగా మాకు రాతి కట్టలు నేర్పి పెట్టితే లేబర్గా మేమే పోయినాము ఉండేది. ఇప్పుడు మేము రాతి కట్టలు కట్టుకొని ఇలా మేము డ్యాములు కట్టుకొని మట్టి కట్టలు పోసుకున్న సంది సంవత్సరానికి 3 పంటలు తీస్తున్నాము. సంవత్సరానికి 1 పంట తీసేవాళ్ళము, ఇప్పుడు 3 పంటలు తీస్తున్నాము. చాలా మార్పు వచ్చింది మా తాన. అక్కడ నుంచి వచ్చి మేము ఇక్కడ వర్మి కాంపోస్ట్ తయారు చేసి మేము 4 డబ్బులు కండ్ల చూసినాము. పేపర్లో పలేజీ విలేజ్లో కొత్తపల్లి చెంకర్పల్లి దగ్గర కొత్తపల్లిలో విలేజ్లో వర్మి కాంపోస్ట్ ఎరువు దొరుకుతుంది అని పేపర్కి ఇచ్చారు. ఇంకో జర మంచిగా అయినా, ఇంకో సంవత్సరం కాగానే ఇంకా జర మంచిగా అయినా. అప్పుడు మేము అప్పుడు బరిగేకు మన పొలంలోకి వెళ్ళి అక్కడ ఆవు పొంటి కట్టే తెచ్చుకునే వాళ్ళం. నా కుల వృత్తి మానేసినాను. ఇప్పుడు కాళ్ళ మీద మేము నిలబడగలుగుతున్నాం. వచ్చింది కాక నన్ను అక్కడ కర్నూలు మైబినారు అక్కడ విలేజ్లకు కూడా సార్ నన్ను అక్కడ పంపించారు. ట్రైనింగ్ వాళ్ళకు కూడా ఇచ్చేసినాను, నేను చెప్పి వచ్చినాను ఇట్లా చేసుకున్నాలి మనం మంచిగా చేసుకుంటే బాగా బాగుపడుతుంది, మన చేనులో ఉపయోగపడతాయి, మన చేనులు మంచిగా ఉంటాయి, మనం మట్టి వేసి